హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జానవాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సంతోష్, హాయ్ సార్, నేను లాస్ట్ 4 మంత్స్ నుండి రిటైల్ షాప్లో వర్క్ చేస్తున్నాను. 8 అవర్స్ నిలబడే ఉండాలి. ముందు నాకు హెయిర్ ఫాల్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు 4 మంత్స్ నుండి హెయిర్ ఫాల్ అవుతుంది. 8 అవర్స్ నిలబడే ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక హెయిర్ ఫాల్ అవుతుందా? ప్లీజ్ రిప్లై. 8 అవర్స్ కనుక మీరు నిలబడే ఉండాల్సిన జాబ్ అయితే మాత్రం డెఫినెట్గా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ లాస్ వల్ల హెయిర్ ఫాల్ అయ్యేంతగా ఎఫెక్ట్ జరుగుతుందా అంటే లేదు, అలాంటిది ఏమీ జరగదు. బట్ మీరు ఎక్కువసేపు నించొని ఉండడం వల్ల మీ కాళ్ళల్లో వీనస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, అంటే వారికోస్ వీన్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇలా కంటిన్యూస్గా నించొని ఉండాల్సిన పరిస్థితి మీరు ఒక్కరే కాదు. సపోజ్ ఒక హోటల్లో కుక్స్ అనుకోండి, వాళ్ళు నించొనే ఉండాల్సి వస్తుంది. లేదా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, ట్రాఫిక్లో ఉండే పోలీస్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా నించొనే వర్క్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. లోకో పైలట్స్ కానీ లేదా ట్రైన్ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళు కూడా కంటిన్యూస్గా నించొని ఉండాల్సిన పరిస్థితి. సో ఇలా నించొని ఎవరైతే జాబ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ వారికోస్ వీన్స్ అనేటువంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళందరూ దీన్ని ప్రివెంట్ చేయడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీ సిచ్యువేషన్లో హెయిర్ ఫాల్కి స్ట్రెస్ కానీ, లేకపోతే ప్రాపర్గా టైంకి ఫుడ్ తినకపోవడం కానీ, లేకపోతే ఇంకేదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ రీజన్స్ కావచ్చు, లేదా నిజంగానే పర్టికులర్ మెడికల్ రీజన్ ఉందేమో ఇవాల్యుయేట్ చేయాలి. బట్ నించొని ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అయితే డెఫినెట్గా జరగదు. ఇన్ఫ్యాక్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, అట్లీస్ట్ ఎవ్రీ 1 అవర్కి ఒక 10 to 15 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని మీ కాళ్ళను రిలాక్స్ చేసుకొని, కావాలంటే మళ్ళీ నించొని మీ వర్క్ చేసుకోవడం. అలా 8 అవర్స్ కంటిన్యూస్గా నించోవడం ఏమాత్రం మంచిది కాదు.